రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దసరా శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తి చెప్పలేకపోతాను. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలి పరిపూర్ణ జరుగుతుంది. ఎవరో కూడా హ్యాపీగా లేరు. పండగ వస్తే హ్యాపీగా ఉంటాం, మరి పండగలో హ్యాపీగా ఉండే పరిస్థితులు లేవు మనకి. అయినా మన సాంప్రదాయం ప్రకారంగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, దసరా అంటే మనందరికీ ముఖ్యమైన పండగ. పూర్వం ఏంటంటే దసరాలో పెద్దలు చెప్పే సారాంశం ఏంటంటే, అమ్మవారు మహిషాసుర మర్దిని చంపడం విషయంలో మనం చెప్తూ పురాణంలో చెప్తూ ఉంటాయి మనకి. ఆ మహిషాసురుడు అంటే ఎవరు? ఓ దుర్మార్గుడు, పనికిమాలి సన్నాసినా కొడుకు. సన్నాసినా కొడుకు అంటే మన భాషలో అంతే రాక్షసుడు కనుకోని. అటువంటి వ్యక్తి ప్రజలను పీడిస్తూ ఉంటే ఆ అతన్ని భూస్థాపితం చేయడం కోసం, చంపడం కోసం అమ్మవారు ఆ రోజు ఏ విధంగా చేశారన్నది మన పురాణాలు మనం చెప్తూ ఉంటే, పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి వేళ మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఒక పనికిమాలినోడు ముఖ్యమంత్రి అయ్యాడు. అదే మన నేనైతే సన్నాసుడు అంటారు కానీ సైకో జగన్, మేము ఈరోజు జగనాసురుడు అని పెట్టాం. మళ్ళీ పాత పురాణాల కథలో గుర్తు చేసుకొని అటువంటి రాక్షసుని ఏ విధంగా అమ్మవారు అంతం చేశారో, అంతం చేసి ప్రజలకు శాంతి కలిగించారో, ఈ ప్రాంతానికి శాంతి కలిగించారో, అటువంటి పరిస్థితులు మళ్ళీ నాలుగు ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ మళ్ళీ అవతరి జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా శాంతిగా లేరు, సుఖంగా లేరు. రాష్ట్రం అంతా కల్లోలం అయిపోయింది, దోపిడీ జరుగుతుంది. ఇటువంటి జగనాసురుణ్ణి అతమార్చు తల్లి అని చెప్పడం కోసం. అతమార్చు అంటే ఇంకో మీటింగ్ తీసుకొస్తారు, మనకి ప్రశ్నలో రాస్తారు రేపు అయ్యన్న బాధ్యత మాట్లాడారు. రాజకీయ సమాధి చేయమని కోరుతున్నాను నేను. మళ్ళీ రకరకాలు ఆడతారు, చంపేమన్నాడో, వెళ్ళిపోతారు, బట్టలు చేసేమన్నాడో, ఇవన్నీ రాస్తారు. ఎందుకు కాదు అనేది, రాజకీయ సమాధి చేసి ఈ ప్రాంతాన్ని కాపాడు తల్లి అని చెప్పి ఈ దసరా సందర్భంగా ఆ దుర్గా మాతను కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలు కూడా కళ్ళు తెరవాలి. ఇంత అరాజకం ఎప్పుడు చూడలేదు. చాలా మంది ముఖ్యమంత్రి పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని. ఎవరు కూడా ఇంత ఎవరి పార్టీ గెలవడం కోసం ప్రయత్నం చేస్తారు, తప్పులేదు. ఎవరు ప్రయత్నాలు అది చేస్తారు గెలవడం కోసం. అంతేగాని ఇంత అరాచకమా? 45,000 కోట్లు కుంభకోణం చేసినోడేమో బెయిలిమి తిరుగుతున్నాడు రాష్ట్రంలో, ఏ తప్పు చేయని నాయకుడు జైల్లో కూర్చున్నాడు. ప్రపంచంలో నాకు తెలిసి నాకున్న అనుభవం ప్రకారంగా 1,000 కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి బెయిలు మీద అరెస్ట్ అవ్వకుండా బయట తిరుగుతున్నాడంటే ఒక్కసారి ఆ మనం కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ 45 రోజులైంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి, ఒక ఆధారాన్ని చూపించారు మీరు? ఎందుకు ఒట్లు చెప్పారండి మొదట? 3,000 కోట్లు దోపిడీ చేశారన్నారు. తర్వాత కొన్ని 10 రోజులు పోయిన తర్వాత 3,000 కోట్లు కాదు 300 కోట్లు అన్నారు. ఇప్పుడే ఉంటారు 27 కోట్లు అన్నారు. ఎన్ని రోజులు తగ్గిపోతుందా? ఆ 27 కోట్లు కూడా మేము అకౌంట్ చూపించాం. ఆ 27 కోట్లు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది. ఎవరికైనా అభిమానులు ఉంటే పార్టీకి డొనేషన్లు ఇవ్వచ్చు. అలాగే మన పార్టీలో మనం చేసామంటే మీ అందరూ తెలుసు, మీ జనం అందరూ తెలుసు, మెంబర్షిప్ చేంజ్ చేస్తాం మనం. ఒక్కొక్కరు 100 రూపాయలు పెట్టాం ఆ రోజుల్లో. 60 లక్షల మంది కట్టాం మేము సుమారుగా పైనే. ఆ డబ్బంతా కలిస్తే 27 కోట్లు వస్తాయి బ్యాంకులు వేసాం. రికార్డ్ అది. ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాం. రికార్డ్ అది. ఆ రికార్డ్ చూశారు. డొనేషన్ అండి, మెంబర్షిప్ కాదు, డబ్బు అది. ఈ 45 రోజుల్లో కనీసం చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క తప్పు కూడా నిరూపించకుండా
ఈ విధంగా నిర్బంధించడం ఎందుకు? ఎంత అన్యాయం! ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పక్క, మన లోకేష్ గారు అప్పక్క తిరుగుతుంటే జనం తండోపు తండాలు కాదు, వేలాది మంది లక్షలాది మంది వస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి లోపడేస్తే తెలుగుదేశం పార్టీకి దిక్కు మొక్కకూడదు అనుకుంటున్నారు. తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తాం, తప్పు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు నిప్పులాగా బయటకు వస్తారు, దాంట్లో అనుమానమే లేదు. నాకు నమ్మకండి, నిప్పుకు చెద పట్టదు. ఎన్ని వ్యాసాలైనా వేసినా చంద్రబాబు నాయుడు గారు నిప్పులాగా బయటకు వస్తారు ఆ నమ్మకం మాకుంది. నేను ఒకటే చెప్తాను, ఆఖరిగా కొటేషన్ చెప్తున్నాను. రాష్ట్రం కోసం బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం మీద బతుకుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బోత్ ఆర్ నాట్ సేమ్. థ్యాంక్ యూ.